ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ఆపరేషన్ దాదాపు పూర్తయింది. అధికారుల 15 రోజుల శ్రమ ఫలించింది. శత విధాలుగా ప్రయత్నించి బోట్లు వెలికి తీశారు. అయితే 4వ పడవ అక్కడే చిక్కుకుందా, ప్రవాహంలో కొట్టుకుపోయిందా, అధికారులు ఏమంటున్నారు? ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3వ బోటును అధికారులు ఎట్టకేలకు తొలగించారు. ఇప్పటికే 2 బోట్లను తొలగించిన అధికారులు తాజాగా 3వ పడవను బయటకు తీశారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి అడ్డుపడిన బోటును బయటకు తీశారు. చైన్ పుల్లర్లతో ఎత్తి బ్యారేజ్ ఎగువకు తరలించారు. 40 టన్నుల బరువున్న ఈ పడవ బ్యారేజ్ 69వ గేటు వద్ద ఢీకొని అడ్డుగా మారింది. దీని ప్రస్తుతం ఇంజనీర్లు పున్నమి ఘాట్ వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బెకెమ్ ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు అధికారులు ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజ్ వద్ద అడ్డుపడిన 3 భారీ పడవలను వెలికి తీశారు. ఆపరేషన్ హెచ్ పేరుతో చేపట్టిన ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని అధికారులు వెల్లడించారు. ఇక ఈ బోట్లను తీయడానికి అధికారులు 15 రోజులు శ్రమించాల్సి వచ్చింది. ఈ నెల 1న భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకొచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో 1 పడవ దిగువకు కొట్టుకుపోగా మరో 3 భారీ బోట్లు 1 మోస్తరు పడవ గేట్ల వద్దే చిక్కుకున్నాయి. ఇవి బ్యారేజీ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. 2 పడవలను బయటకు తీశారు. తాజాగా 3వ బోట్ను వెలికి తీసి సక్సెస్ అయ్యారు. అయితే 4వ పడవ నీటిలో చిక్కుకుంది అన్న అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు.